బిగ్ బాస్ నిన్న అంటే నిన్న జరిగిన ఎపిసోడ్ లో అందరికి క్రిస్మస్ స్పెషల్ ఇచ్చాడు కదా అమర్దీప్ ఎందుకు అంత ఓవర్ రియాక్ట్ అయింది ఆ ఫొటోస్ చూసుకుంటా ఆల్బమ్ చూసుకుంటా అది కాదు బిగ్ బాస్ అనడం ఏందో నాకు చిన్న పిల్లాడి మనస్తత్వం అంట ఆయన చిన్న పిల్లాడి మనస్తత్వం అబ్బాయి ఆ లాక్కెళ్ళడం చిన్న పిల్లాడి మనస్తత్వం ఆ కొరకడం చిన్న పిల్లాడి మనస్తత్వం అసలు నాకు బిగ్ బాస్ లో అసలు వరస్ట్ కంటెంట్ ఏంటంటే అమర్దీప్ ఆ విషయానికి మాత్రం ఎందుకంటే నేను ఒక 100 వీడియోస్ చెప్పిన ఆయన కోసం పాజిటివ్ గా చెప్పిన అమర్దీప్ ఫ్యాన్ అని కానీ గల్లా ఎగరే చెప్పిన అబ్బాయ్యా ఇప్పుడు నాకు అసలు బిగ్ బాస్ లో అమర్దీప్ ను చూడబుద్ది అయితే లాక్కెళ్ళి ఇట్లా తొబ్బడము ఆ విషయంకి వస్తే మాత్రం అమర్దీప్ చాలా వేస్ట్ 100% ఆ విషయానికి అసలు ఇంకా ఏమైనా అనొచ్చు కామన్ మ్యాన్ అని చులకని చూసిండు అబ్బాయి నాకు అర్థం కాదు కామన్ మ్యాన్ ఆయన అసలు అంతా ఈక్వల్ గా చూపించాలి అలాంటిది నువ్వు ఇష్టం నాట్ బిహేవ్ చేస్తే ఎట్లా ఉంటుంది మరి ఎందుకు అంత చులకన ఎందుకు చూడాల్సి అంత అవసరం ఏమొస్తుంది ఇది సీరియల్ బ్యాచ్ కదా మా బ్యాచ్ కి ఎట్లయినా ఖచ్చితంగా బిగ్ బాస్ అండా ఉంటాయి ఇది ఖచ్చితంగా ఇదేదో రాజకీయ వ్యవస్థ ఉన్నట్లున్నది బ్రో ఎందుకంటే రాగానే నువ్వు ఏమంటావు నీ డ్రెస్ బాగుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనబడతలేరా ఎవరు కనిపిస్తలేడా శివాజీ బ్రో కనిపిస్తలేదు వాళ్ళందరూ కోట్ వేసుకొని మరీ రెడీ చేస్తే మాట్లాడతలేడు ఇక్కడ మామూలుగా కనీసం మొన్న సారీ కూడా చెప్పించలేడు భయ్య అంటే ఇప్పుడు సీరియల్ బ్యాచ్ తీసుకొచ్చినప్పుడు మొత్తం సీరియల్ బ్యాచ్ తెచ్చుకోవాలి ఒక కామన్ మ్యాన్ సినిమా వాళ్ళని తీసుకొచ్చుకోవాలి ఒక్క విషయం చెప్తున్నా శోభ ప్రియాంక వీళ్ళు ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా అమర్దీప్ వీళ్ళ పైన వీళ్ళు నామినేషన్ వేసుకోరు కాబట్టి అందుకే సేవ్ అయ్యకుండా వచ్చారు లేదంటే ఈ ప్రియాంకను శోభను ఎప్పుడో ఎలిమినేట్ చేసే వస్తున్నారు అంటే ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ శోభ ఆల్మోస్ట్ డౌన్ లో ఉంది ఓట్ల పరంగా అయినా కానీ శోభను పంపించకుండా మన ఇతను పంపించారు తేజ్ తేజను పంపించారు తేజ్ తేజను పంపించారు బోలేని పంపించారు అసలు బోలే ఎంత టాలెంటెడ్ ఒక మంచి సింగర్ అలాంటిది పంపించారు మస్తు కామెడీ ఉంటుంది ఆయన చూసేటప్పుడు అలాంటిది ఆయన పంపించారు అంటే అసలు బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అనిపిస్తున్నాను నాకు అంటే ఇప్పుడు మనోళ్ళు చేసేది కూడా స్క్రిప్ట్ స్క్రిప్ట్ వైజ్ చేస్తున్నారా లేకుంటే అసలు ఎందుకు కావాలి నాకు ఖచ్చితంగా స్క్రిప్ట్ అనిపిస్తున్నది భయ్య అసలు బిగ్ బాస్ చూడొద్దు అని అనిపిస్తున్నది కానీ ఆ పల్లవ ప్రశాంత్ కోసం మాత్రమే చూస్తున్నా నిజానికి జన్యునిగా చెప్పాలని అంటే వీళ్ళు అంతా వేస్ట్ గా ఎవ్వరు లేరు అమర్దీప్ ఈ పల్లవ ప్రశాంత్ మన ప్రియాంక పల్లవ ప్రశాంత్ జన్యును ఆయన ఉండడం వల్లనే అందరు చూస్తారు కానీ వీళ్ళు మాత్రం నాకు నచ్చట్లేదు అంటే ఫైనలిస్ట్ ఫోటో రిలీజ్ రివీల్ చేస్తారు కదా అవునవును రివీల్ చేసినప్పుడు అర్జున్ నవ్వుతుండు అమర్దీప్ ఎందుకు మొహం మార్చుకున్నాడు పల్లవ ప్రశాంత్ రాగానే పల్లవ ప్రశాంత్ రాగానే ఇంకొకటి ఒక విషయం చెప్తా భయ్ అన్నిటికంటే మెయిన్ విషయం సిద్ధార్థ్ వచ్చినప్పుడు సిద్ధార్థ్ పల్లవ ప్రశాంత్ హ్యాండ్ మీద హ్యాండ్ వేసినప్పుడు ఆయన భుజం మీద వేసినప్పుడు తీసి పడేసిండు అమర్దీప్ అట్లాంటి కన్నింగ్ గేమ్ అని చెప్పుకోవచ్చు అలాంటి ఒక ఏమంటారు లోపట కపటము కుళ్ళు ఉంటుంది చూడు ఆ మొత్తడికి నిదర్శనం అమర్దీప్ అంటే మూడు కప్పల కథ లెక్క రెండు కప్పల కింద అంతే కదా మళ్ళీ ఇంత మంచి వ్యక్తి అసలు పల్లవ ప్రశాంత్ పైన రాగానే ఎంట్రీ రాగానే ఏడవడం అయింది అసలు ఈ అమర్దీప్ ఖచ్చితంగా ఫైనల్ గా ఎవరు కప్పు కప్పు పల్లవ ప్రశాంత్ టీ కప్పు అమర్దీప్ ఆ వంట వండుకునే సామాన్లు తీసుకుపోతే ప్రియాంక అంతే ప్రియాంక ఇంకేం ఏం మిగలదు ఆ అమర్దీప్ పైన డప్పు కొట్టుకుంటా తిరుగుతుంది కొనక అవుతుంది ప్రియాంక అమర్దీప్ వెనక తిరుగుతుంది జింక అవుతుంది మొత్తానికి ఫైనల్ గా టాప్ 3లో ఎవరు ఉంటారు టాప్ ఫస్ట్ పల్లవ ప్రశాంత్ ఉంటాడు శివాజీ బ్రో ఉంటాడు తర్వాత ఆవర్ ఉంటాడు తర్వాత అర్జున్ ఇక అమర్దీప్ అమర్హై అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందంట కదా ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎలిమినేషన్ మిడ్ వీక్ ఉంటే ప్రియాంక అవుతుంది ప్రియాంక అమర్దీప్ చేస్తే బెస్ట్ ప్రియాంక కొంచెం వాళ్ళకు ప్రైస్ అందడం వాళ్ళకి సపోర్టింగ్ ఇప్పటి నుంచో గదే వర్క్ చేస్తుంది ఇప్పుడు కూడా కంటెంట్ ఏం కంటెంట్ ఇస్తుందని గా కంటెంట్ ఇస్తుంది వాళ్ళకి ఫుడ్ పెట్టే విషయంలో మొత్తం కాయా అనుకోవచ్చు మొత్తానికి హౌస్ కి ఒక ఆయా వంట మంచి లెక్క అంతే అందుకోసం బిగ్ బాస్ ఉంటున్నాను 100% నేనైతే అదే అనుకుంటా ఈ మా బ్యాచ్ ఒక మీ ఫేవరెట్ కంటెంట్ ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు పల్లవ ప్రశాంతే కంటెస్టెంట్స్ మై ఫేవరెట్ ప్లస్ విన్ అవర్ కూడా ఆయన నాని కాదు అని ప్రజలందరూ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా పల్లవ ప్రశాంత్ ఓకే థాంక్యూ ఇంకొకటి కాల్ కలుస్తలేదు కాల్ కనెక్ట్ చేయండి లేదంటే అన్నపూర్ణ స్టూడియో బద్దలు కొట్టేస్తాం పక్క బిగ్ బాస్ ఉండదు రేపు నెక్స్ట్ అయితే ఓకే బ్రదర్ థాంక్యూ